हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, ఈ వీకెండ్ మేము స్నో కింగ్డమ్ కి అయితే వెళ్ళడం జరిగిందండి। స్నో కింగ్డమ్ వచ్చి చెన్నైలో ఉంది। నార్మల్ గా చెన్నై వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే బీచ్ కి వెళ్ళేవాళ్ళం। ఈసారి అలా కాకుండా కొద్దిగా కొత్తగా ట్రై చేద్దామని ఈ స్నో కింగ్డమ్ కి అయితే వెళ్ళాము। దీనిలో ఎంటర్ అవ్వడానికి ఛార్జెస్ వచ్చి పెద్దవాళ్ళకి అయితే 750 అండ్ చిన్న పిల్లలకి అయితే 650 నుంచి స్టార్ట్ అవుతుందండి। లేదా కాంబోస్ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రాగా చూడాలి అనుకుంటే వాటికి 100 రూపాయస్ ఎక్స్ట్రా పే చేసి అయితే తీసుకోవచ్చు। ఇక్కడ 2 ఇయర్స్ లేదా అంతకన్నా చిన్న పిల్లలైతే అలో లేదండి ఈ స్నో కింగ్డమ్లో। మేమైతే కాంబో తీసుకున్నాము। ఇందులో ఒకటి 12D అని ఒక చిన్న మూవీ లాంటిది క్లిప్ ఒకటి వేశారు। అండ్ దాని తర్వాత దీంతో కాకుండా వైల్డ్ లైఫ్ అని ఒకటి కూడా తీసుకున్నాము। అండ్ ఈ స్నోలో వెళ్ళడానికి ఏంటంటే ఇక్కడ వాళ్ళే బూట్స్ ఇంకా డ్రెస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు। వీటికంత లోపల మనమేం ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు। ఓన్లీ ఏమైనా స్నాక్స్ తీసుకుంటే వాటికి మాత్రం పే చేస్తే సరిపోతుంది, మిగిలినవన్నీ ఫ్రీ అయ్యే లోపల। అండ్ వన్స్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే మనకి లైట్గా చలి అనేది స్టార్ట్ అవుతుంది। పిల్లలు చలి ఎక్కువ ఉండేవాళ్ళు లోపలికి వెళ్ళకపోవడం అయితే బెటరు। పెద్దవాళ్ళు కూడా అసలు తట్టుకోలేకపోయారండి, కానీ ఎంజాయ్ చేయడానికైతే మంచి ప్లేస్ ఇది। చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ ప్లేస్, అమౌంట్ అయితే వర్తబుల్ అని చెప్పచ్చు। కాకపోతే మా బాబు ఎక్కువసేపు ఉండలేకపోయాడు లోపల చలికి, లోపల 1 అవర్ ఎంజాయ్ చేయొచ్చండి మనం కట్టిన అమౌంట్కి। అండ్ పిల్లలకి పెద్దలకి సపరేట్ సపరేట్గా ట్రెక్కింగ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే లోపల ప్లే ఏరియాస్ లాగా ఉన్నాయి। అంత వాళ్ళు ఇచ్చిన జాకెట్స్ ఇంకా బూట్స్ అనేది వేసుకున్న లైట్గా ఓనికైతే స్టార్ట్ అవుతుంది లోపలికి ఎంటర్ అయిన తర్వాత। అండ్ 1 అవర్ అసలు మ్యాక్సిమం 45 మినిట్స్ వరకు మాకు అసలు టైం అయిందే తెలియలేదు। దాని తర్వాత అయితే మా బాబు చలికి తట్టుకోలేకపోయాడు, కానీ ఉన్న కాసేపు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు। నాకు కూడా ఈ ప్లేస్ చాలా నచ్చింది। ఇంకా ట్రెక్కింగ్ అన్నాను కదండి, ఇక్కడ ఈ విధంగా ట్రెక్కింగ్ అనేది చేయొచ్చు। అండ్ వన్స్ మనకి ఫొటోస్ ఏమన్నా తీసుకోవాలంటే లోపల ఫోటోగ్రాఫర్స్ ఉంటారండి, వాళ్ళ దగ్గర ఫొటోస్ అయితే తీపించుకోవచ్చు। స్టార్టింగ్ ప్రైస్ 650 నుంచి ఉంది। ఫొటోస్ తీసినందుకు ఛార్జెస్ ఏమీ తీసుకోరు, కానీ బయట వాళ్ళదైతే ఫోటో బూత్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటే వాటిని డెవలప్ చేయించి ఒక మెమరబుల్ గిఫ్ట్ లాగా అయితే ఇస్తారు। అది 650 నుంచి స్టార్ట్ అవుతుంది। అండ్ అది 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు కొంబోలో తీసుకున్నాం కానీ చెప్పాను కదండి, ఇది వచ్చి వైల్డ్ లైఫ్, ఇది కూడా హార్డ్లీ 5 మినిట్స్ లోపే అయిపోతుంది। అండ్ ఇంతకుముందు చెప్పిన ఈ ఫొటోస్ చెప్పాను కదండి, ఈ మెమరీస్ని ఇక్కడైతే వీళ్ళకి అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు, సాఫ్ట్ కాపీ లేదా హార్డ్ కాపీస్ అయినా ప్రొవైడ్ చేస్తారు। ఈసారి చెన్నై వెళ్ళినప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు।